కరీంనగర్ జిల్లా మానుకొండూరులో త్రిముఖ పోరుకు బీజేపీ తెరలేపింది. గత 10 ఏళ్లుగా ప్రజాసేవ చేస్తున్న గడ్డం నాగరాజు ఎన్నికల బరిలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. దళితులకు న్యాయం, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ప్రచారం చేస్తున్న గడ్డం నాగరాజుతో మా ప్రతినిధి ఋషికేశ్ ఫేస్ టు ఫేస్. మానేరు నది తీరం తలపున ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నియోజకవర్గం మానకొండూరు నియోజకవర్గం. అయితే అనూహ్యంగా ఈసారి బీజేపీ నుండి మొదటి విడతలోనే టికెట్ దక్కించుకొని అనేక సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు మనతో ఉన్నారు. అయితే మానకొండూరు అభివృద్ధికి సంబంధించి, మానకొండూరు యొక్క స్థితిగతుల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఇప్పటికే ప్రచారం ఒక దశ పూర్తి చేశారు. బీజేపీకి సంబంధించి, మీకు సంబంధించి ప్రజా స్పందన ఎలా ఉంది? భారతీయ జనతా పార్టీ మానకొండూరు నియోజకవర్గం దాదాపు మొదటి దశలోనే టికెట్ వచ్చినందున ఇప్పటికీ మొదటి దశ పూర్తయింది అన్ని మండలాలలో. ఇది ఇప్పుడు రెండవ దశలో మేము ప్రచారం ప్రారంభిస్తున్నాం. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి గత 10 సంవత్సరాల నుంచి ప్రజలతోని అనుసంధానంగా ఉండి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళను పరామర్శించుకుంటూ వాళ్ళకి 50 కిలోల బియ్యము, మరి 1000 రూపాయలతో పాటు గరీబులకు పుస్తమట్టెలు, పెళ్ళిళ్ళు, బట్టలు, అన్ని విధాల ప్రజల అవసరాల కోసం నేను సేవ చేస్తున్నా కాబట్టి ప్రతి ఊరు ఊరా పోతుంటే బిడ్డ నీకు ఈసారి అవకాశం ఇస్తాం, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్ చూసినాం, టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, టీఆర్ఎస్ను చూసినాం, ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తాం, ఏది ఏమైనా అట్టి ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి తీరుతామని ప్రజలు బ్రహ్మరంగా చెప్తున్నారు. ఇవాళ మోడీ గారి ఒక నిధులతోని యావత్ దేశము ఈ నియోజకవర్గంలోని మొత్తం మోడీ గారు గ్రామాన 50 లక్షల నుంచి మొదలు పెట్టుకుంటే 2 కోట్ల దాకా జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు ఇస్తుండ్రు. మరి ఆ నిధులన్నీ మాయ అని చెప్పుకుంటున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎంతవరకు సమంజసం? నీకు దమ్మే ధైర్యం ఉంటే రసమే బాలకిషన్ రండి చూసుకుందాం, ఎక్కడంటే అక్కడ కూకుందాం. మానకొండూరా, బెజ్జంక, లేకపోతే నీ సంత జిల్లా సిద్దిపేటన ఎక్కడంటే అక్కడ కూకుందాం, దేనికైనా రెడీ. కానీ భారతీయ జనతా పార్టీ చేసే సంక్షేమ పథకాలు మీ అని చెప్పుకొని ప్రజలు మోసం చేసి ఓటాడుకోవడం తప్పు. నీవు ప్రజా సంక్షేమంలో ప్రజలు చేసే తీర్పుకు అందరు శిరసావాయించాలి. కానీ ఇక్కడ నీవు చేసేది మహిళలను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, రాజకీయ నాయకులను మాట్లాడుతున్నావు, పాత్రికేయులను మాట్లాడుతున్నావు, నీవు ఆట పాటలతోని మోసం చేస్తున్నావు. కేసీఆర్ ఏమో మాటల గారడి, నువ్వేమో పాటల గారడి. మీరు చేసేది ఏం లేదు ప్రజలకు. నేను ప్రతి నిరుపేద కుటుంబానికి 2000 రూపాయలు క్వింటాల్ బియ్యము, మరి ప్రతి గ్రామాన మినీ వాటర్ ట్యాంకు కట్టిపించి వాటర్ ప్లాంట్ వేపించి తాగునీరు అందిస్తా, యువత కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా. ఈ నియోజకవర్గాన్ని మన తెలంగాణ ప్రాంతంలో మానకొండూరు ఎస్సీ నియోజకవర్గం సస్య శ్యామలం చేసేంత వరకు నేను మా భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి అధికారులను రిక్వెస్ట్ చేసుకొని అయినా, మోడీ గారిని బదిలాడైనా ఈ నియోజకవర్గం సస్యశామలం చేసేంత వరకు ఇచ్చిపెట్టేది లేదు. ఇక్కడ నియోజకవర్గం నుంచి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్ మార్చాలని కోరుతున్నా. ఒక్కసారి అవకాశం ఇచ్చినట్టయితే నాయకునిగా కాదు సేవకునిగా ఉంటానని చెప్తున్నారు. మార్పు రావాలంటే బీజేపీ వల్లనే సాధ్యం అంటున్నారు గడ్డం నాగరాజు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో ఋషికేశ్, భారత్ టుడే, మానకొండూరు నుండి.